నేను గిద్దలూరు నుంచి వచ్చాను, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. మా అమ్మగారికి హెల్త్ బాగాలేకుండా ఒక 2.5 డే నుంచి స్పృహలో లేకుండా ఉండేది. సో నాకు బృంగి హాస్పిటల్ పరిచయం అయినది. సో డైరెక్ట్ నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే వచ్చేసాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో బృంగి హాస్పిటల్ స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా డాక్టర్స్ అవైలబిలిటీ ఉండడం చాలా సంతోషకరం. సో డాక్టర్ అక్కడ నుంచి ఎమర్జెన్సీ నుంచి తీసుకురావడం, అలాగే 1 and 1 day బాగా ట్రీట్మెంట్ చేయడం, 1.5 day అంటే మనకు అంటే ఎట్లా అంటే నమ్మకం లేకపోయి ఉండేది. అందువల్ల వీళ్ళు టెస్ట్ చేసి నిదానంగా ప్రతి ఒక్కటి చిన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా ఎంటైర్ స్టాఫ్ దగ్గర నుంచి కేర్ తీసుకోవడం వల్ల 1.5 డే తర్వాత కూడా మాకు మా అమ్మ స్పృహలోకి వచ్చి కొంచెం మాట్లాడింది కాబట్టి చాలా సంతోషకరం. ఆ నమ్మకం మనకు లేకపోయి ఉన్నది. అది డాక్టర్స్ గారు ఎల్లప్పుడూ 24/7 సర్వేలెన్స్తో చెక్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డాక్టర్ పెద్ద డాక్టర్ నుంచి నర్సెస్ వరకు కూడా చాలా టేక్ కేర్గా చేసి మనకు ఒక నమ్మకం అనేది బృంగి హాస్పిటల్స్ వాళ్ళు మనకు ఒక నమ్మకం అనేది ఏర్పరిచారనమాట. సో ఇందులో ప్రతి ఒక్క పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్క టేక్ కేర్ అయిన స్టాఫ్కి మరియు సెక్యూరిటీ అయినా కానీ, నర్సెస్ అయినా, ఎంఓడీస్, మేనేజర్స్ అయినా కానీ, రిసెప్షనిస్ట్, డాక్టర్స్, డయాగ్నోసిస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసి మనకు ఎల్లవేళలా మనకు డాక్టర్స్ 24 రాత్రి వేళల్లో కూడా డాక్టర్స్ వచ్చి దగ్గర ఉండి చూసి ఏ విషయం అనేది మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఎంటైర్ స్టాఫ్కి నా వల్ల మా ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాగే బృంగి హాస్పిటల్స్ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా సహకరించి అన్ని వేళల్లో ఉంటారని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ బృంగి హాస్పిటల్.